పవన్ ఏదడిగితే అది ఇచ్చేస్తుంది కేంద్రం. తాజాగా ఏపీ రాజధాని అమరావతి రైల్వే లైన్ కు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో చొరవ చూపారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆర్థిక సంఘం నిధులు రాబట్టడంలో కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉండే విధంగా నిర్మించనున్న అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కోసం రైల్వే శాఖ 2245 కోట్ల నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. ఎన్డీఏ కూటమిలో జనసేన టీడీపీ ఉండడంతోనే ఏపీకి నిధులు కూర్పిస్తోందా? అసలు ఏపీకి కేంద్రం ఇంతలా నిధులు కేటాయింపుకు కారణమేంటి? గతంలో ఎందుకు ఏపీ నేతలు నిధులు రాబట్టలేకపోయారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. మూడు రాజధానులంటూ ఒక్కటి కూడా నిర్మించలేదు. దీంతో మొదట ప్రకటించిన అమరావతి నిర్మాణం కుంటుపడింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంటోంది. ఒకవైపు హడ్కో నిధులు, తాజాగా అమరావతి రైల్వే లైన్ కోసం నిధుల విడుదలకు ఆమోదం. ఇలా వరుసగా ఏపీపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. ప్రతి రాష్ట్ర రాజధానికి రైల్వే కనెక్టివిటీ ఎంతో ముఖ్యం. ఒక రకంగా చెప్పాలంటే రాజధాని నగరానికి గుండె లాంటిది రైల్వే కనెక్టివిటీ. గత ప్రభుత్వం అసలు అమరావతి ఊసే ఎత్తకపోవడంతో రైల్వే లైన్ గురించి పట్టించుకోలేదు. మళ్లీ అమరావతి నిర్మాణం ఊపందుకోవడంతో కేంద్ర సహకారం తప్పనిసరి అవుతోంది. విభజన చట్ట ప్రకారం ఈ నిర్మాణాలకు కేంద్రమే నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వం అశ్రద్ధ వల్ల నిధులు మంజూరు కాలేదు. ఇప్పుడు కేంద్రం ఏపీకి నిధులు వరద కురిపిస్తోంది. దీనికి కారణం కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడమేనని చెప్పొచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు ఈ రైల్వే లైన్ అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల కలను కేంద్రం అర్థం చేసుకుందని, రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలా ఎర్రపాల నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ వేయనున్నారు. దీనికోసం 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం 2245 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ రైల్వే లైన్లో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జ్ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులకు రాజధాని రావడానికి చాలా ఈజీ అవుతుంది. కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి నిధుల కేటాయింపు వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పడంతో పవన్ కళ్యాణ్ కీర్తి మరింత పెరుగుతోంది. అసలు ఎన్డీఏలోకి టీడీపీని వద్దన్నా ఏపీలోని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్ను గద్దె దింపాలని ఏకైక లక్ష్యంతో బీజేపీని ఒప్పించి టీడీపీని కూడా ఎన్డీఏలో చేర్చారు పవన్ కళ్యాణ్. ఈ సంగతి దేశం మొత్తానికి తెలిసిన విషయమే. ఎన్నికల తర్వాత బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో మిత్రుల సహకారం అవసరమైంది. దీంతో నితీష్ కుమార్, చంద్రబాబు ఆపద్బాంధవులుగా మారి ఆదుకున్నారు. అందుకే ఇప్పుడు బీహార్, ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నారు. అయితే దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్ అవడంతో మోదీకి పవన్ కళ్యాణ్ మీద అమితమైన ప్రేమ ఏర్పడింది. దీంతో పవన్ కళ్యాణ్ అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పినట్లు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎంత నిధులు రాబట్టాలో అంతా రాబడుతున్నారు. మోదీ, పవన్ మధ్య సఖ్యతతో ముందు ముందు ఇంకా ఏపీకి నిధుల వరద పారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ నేతలు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు పనికి రాడని హేళన చేశారు. ఎన్నో అవమానాలకు గురి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ చిత్రతతో వాళ్ళందరి నోళ్లు మూతపడ్డాయి. గతంలో సీఎంగా జగన్ ఢిల్లీ వెళ్తే కేంద్ర పెద్దలు వద్ద తలవంచి నిలబడేవారు. ఇప్పుడు పవన్ వెళ్తే ఎదురువచ్చి సాదర స్వాగతం చెబుతున్నారు. జగన్ కు ఉన్న కేసుల భయంతో ఎప్పుడూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి తెచ్చేవారే కాదు. మరోవైపు బీజేపీకి గతంలో పూర్తి మెజారిటీ ఉంది. దీంతో ఎవరినీ లెక్క చేసేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోదీకి అత్యంత నమ్మకమైన నేస్తంగా మారారు. ఏపీలోనే కాదు కేంద్రంలోనూ తిరిగి ఎన్డీఏ కూటమి ఏర్పడడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. అందుకే నిధులు చకచకా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ముందు ముందు ఇంకా నిధులు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. జనసేన టీడీపీ బీజేపీల మైత్రి ఇలాగే ముందుకు వెళ్లి కేంద్రం నుంచి ఇదే స్థాయిలో సాయం గనక కంటిన్యూ అయితే అభివృద్ధి విషయంలో ఏపీ గుజరాత్ ను మించిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.